అడిగిన ప్రశ్న సమాధానం చెప్పనా? చెప్పండి. మహిళల మెంటాలిటీ ఎట్లా ఉంటుందో మీరు అన్నట్లుగా ఇప్పుడు పార్సల్ ఇప్పుడు గతంలో 500 రూపాయలు వాళ్ళకి వస్తే ఒక 50 రూపాయలు 60 రూపాయలు అయితే 100 రూపాయలు తాగేవాడు, 400 రూపాయలు ఇది కనీసం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు డబ్బులు పెరిగిన తర్వాత 200 రూపాయలు పెరిగిన మొత్తం కూడా ఇక్కడ ముందు ఖర్చు పెడుతుంటే పెరిగిన డబ్బులు రావట్లేదు ఇంటికి, ఇంకా అదనంగా ఆరోగ్యం చెడిపోతుంది. పెద్దవాళ్ళగా మాట్లాడుతున్నాం సార్, కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమంటారంటే ఎదువరకు వచ్చిందంత తాగేవాడు ఇప్పుడు తాగుతాడు, వచ్చిందంత అంతే తప్పించి వాడు తాగేవాడికి తాగడు ఇదివరకు ఎంతో కొంత ఇంటికి పట్టుకోలేదు. పైగా చెత్త పనులు కొడుతుంది ఆడ మనిషి, ఎందుకంటే ఆడ మనిషి చెత్త పనులు కొడుతుంది, ఎలా తిట్టుకుంటుంది ప్రభుత్వాన్ని. రైట్ రైట్ సాంశీరావు గారు, ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ఆర్గ్యుమెంట్స్. సాయి గారు, వాలంటీర్స్ వల్ల మంచి జరిగిందో చెడు జరుగుతుందో మనకు తెలియట్లేదు. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపానానికి రేట్లు పెంచారు కాబట్టి అది రేట్లు పెంచడం వల్ల అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ అని, అదొక రికమెండేషన్ అని దాన్ని అనుసరిస్తున్నారని కూడా మనం దాన్ని గుర్తించట్లేదు. రేట్లు తగ్గితే ఎక్కువ తాగుతారో తక్కువ తాగుతారో మనకు అర్థం కావట్లేదు. మంచి ముందు అంటే డెఫినేషన్ తెలియట్లేదు. ఇన్ని ఇన్కన్సిస్టెంట్ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో మళ్ళీ ఏమంటున్నారంటే శాంతి ప్రసాద్ గారు, ఏ ప్లస్ బి ప్లస్ సి మేము కూడుకుంటే మేము చాలా దగ్గరలో ఉన్నాం అంటున్నాం. అలా అంత ఈజీగా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎంత ఇబ్బంది లేదు కదండి, ఎంత ఇబ్బంది లేదు కదండి. మీరు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే పెద్దగా ఏం లేదు, మేము ఐ థింక్ అవర్ నెంబర్స్ ఆర్ బెటర్ అని మీరు అనుకుంటున్నారు కదా, అదే కదా మీరు అన్నారు ఇందాక. పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే ఎక్కడైతే మాకు ఇక్కడ ముందు వద్దు అనుకుంటారో అక్కడ ముందు కాదు సార్, మీరు భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ గారు జనసేనకి టీడీపీకి వచ్చిన 3 నంబర్స్ చదివారు, ఆ 3 కూడితే వైఎస్ఆర్ తోటి వాళ్ళ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి. ఈ పెరిగిన ఈ రేషియోలు ఆ రేషియోలు అన్ని కూడా మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నెగిటివ్ పడుద్ది మాకు ప్లస్ వస్తుంది అని ఒక నెంబర్ చెప్పారు కదా మీరు. ఐ వాజ్ కాబట్టి ఇప్పుడు అలా అంత సింపుల్ గా మనం మనుషుల్ని వాళ్ళ అభిప్రాయాల్ని అసెస్ చేయగలిగితే ఎలక్షన్ కమిషన్కి ఇంత తలనొప్పి ఏం అవసరం లేదు కదా. ఎలక్షన్స్ పెట్టి ఈ నంబర్స్ పాత నంబర్స్ ఏంటి, కొత్త నంబర్స్ ఏంటి, పెరిగిన రేషియో ఎటు రిఫ్లెక్ట్ అవుద్ది అనేది, గతంలో ఏం జరిగిందో అప్పుడున్న సందర్భాన్ని బట్టి ఎలక్షన్ ఎలా జరిగిందో అప్పుడున్న భావజాలం ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అది డిఫరెంట్ స్టోరీ అండి. మనం ఏదో అకాడమిక్ రీజన్స్ కొద్దిగా అది ఇది కంపేర్ చేసుకుని మాట్లాడుకోవడంలో తప్పు లేదు, అది అకాడమిక్ రీజన్పై కానీ ఇవాళ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు, ఎవరు ఎక్కువ మంది వచ్చారు ఎవరు తక్కువ మంది వచ్చారు అనేది జూన్ 4 వరకు మనం అందరూ ఆగాల్సిందే. జూన్ 4 లోపు మనకి ఇది క్లారిటీ వచ్చే అవకాశం లేదు. హౌఎవర్ నేను మాట్లాడుతున్నాను అభిప్రాయమే, నేనేమనుకుంటున్నానంటే మేమేమనుకుంటున్నామంటే ఇవాళ దానికి రేషనల్ చెప్తున్నాను నేను.